हाई अंडी नमस्ते वेलकम बैक टू मै चैनल वीडियो मन काकरकाय करी एला तैयार चेसुकोवालो चूसेद्दाम। इला तैयार चेसुकुंटे काकरकाय करी इष्टं लेने वाळ्ळु कूडा चाला इष्टंगा तिंटारु। जनरल गा मनं काकरकाय पंडिपोते पडेस्तुंटां कदा, आ पंडिन काकरकाय ती रोज करी एला तैयार चेसुकोवालो चूसेद्दाम। टू आनियन्स, टू टमाटो, काकरकाय इला मुक्कलुगा कट चेसुकोनि पक्कन उंचुकुन्नानु। इप्पुडु कोंचेम चिंतपंडु लो वाटर वेसुकोनि बागा नाननिच्चि आ रसं तीसुकोनि पक्कन पेट्टुकोवालि। ఈ లోపు ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు ఇవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు. కరివేపాకు వేశాక ఒక 2 పాయలు ఆనియన్స్ కూడా వేసి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ 2 పాయల ఆనియన్స్ని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మిగతా ఆనియన్స్ని కూడా వేసి మనం ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేది కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా వేసి మరి కొద్దిసేపు పాటు వేగనివ్వాలి. ఇవి కొంచెం సేపు పాటు వేగిన తర్వాత కొంచెం ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి మరి కొద్దిసేపు పాటు వేగనివ్వాలి. ఈ ఆనియన్స్ టమాటా అనేది బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసి బాగా వేగనివ్వాలి. ఈ వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని మనం ముందుగా నానబెట్టుకుని తీసుకున్న చింతపండు రసాన్ని 1 కప్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని మనకి బాగా ఉడికేంత వరకు ఉడకనివ్వాలి. ఉడకడం స్టార్ట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ చక్కెర వేసి మొత్తం కలుపుకొని మనకి కర్రీ దగ్గరికి వచ్చేంత వరకు మనం కర్రీ అనేది ఉడికించుకోవాలి. చూడండి మనకి కర్రీ అనేది ఎంత దగ్గరికి వచ్చేసిందో అంతే అండి మనకి ఇప్పుడు కాకరకాయ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టు. మీరు ట్రై చేసి కమెంట్లో కమెంట్ చేయండి. ఇలా తయారు చేసుకుంటే కాకరకాయ కర్రీ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా ఆస్వాదిస్తూ తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.